హాయ్, హలో, బాగున్నారా? ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం. గోంగూర పచ్చడి కావాల్సిన గోంగూర, మెంతులు, ఆవాలు, ధనియాలు, మిరపకాయలు అనమాట, ఎండు మిరపకాయలు. ఇలా మంచిగా చాలా వేడిపోయిన వాసన వస్తుంది, మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి అనమాట. ఇప్పుడు ఇది స్పూన్ ఆయిల్ వేసుకుందాం. గోంగూర కడిగి ఆరబెట్టి కళ్ళు వేసుకున్నాం, అంటే పచ్చళ్ళల్లోకంత డైరెక్ట్ గా మిక్సీ వేసుకునే ఐటమ్స్ అన్నిటికీ మనం ఈ ఉప్పు వాడుకోవచ్చు అనమాట. ఈ ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది దీంట్లో, అందుకని ఎక్కువ వేసుకోవచ్చు. మనం కొన్న సాల్ట్ అనుకోండి, దానిపై ఎక్కువ శాతం ఉంటుంది, అది ఒక స్పూన్కే ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం అందుకని నేను ఈ మెథడ్ చేస్తున్నాను మిరపకాయలతో, లేకపోతే మిరప్పొడి రెడీమేడ్ చేసుకోవచ్చు అనమాట. ఆకు మాత్రమే వచ్చారనుకోండి, అప్పుడు అలాగే చేసుకోవచ్చు. సరే, మిరపకాయలు, మెంతులు, ధనియాలు కొంచెం ఆవాలి అన్ని మిక్స్ అయిపోయాయి. గోంగూర వేసాను, ఫైనల్ గా గోంగూర వేయించిన గోంగూర వేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసేసుకొని పోపు వేసుకుందాం. ఇది మనం ఇంకా తీసేస్తున్నాం. ఇది ఇంకా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట, తిరుగుమాత మళ్ళీ వేయక్కర్లేదు. పచ్చడి అంతా మిక్సీ వేసాను, తీసేసాను. ఇది మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము కాబట్టి 6 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది. అయినా మా ఇంట్లో ఇది 1 వీక్లో తినేస్తారనుకోండి. ఫేవరెట్ గోంగూర పచ్చడి, కనీసం 1 మంత్లో ఒకసారైనా చేయాలి గోంగూర పప్పు, గోంగూర పచ్చడి మా ఇంట్లో.
అంత ఇష్టం అన్నమాట మా పిల్లలకు కానీ మా ఇంట్లో అందరికీ. మీరు కూడా చేసుకొని చూడండి, దీంట్లో స్పెషల్గా ఉల్లిపాయ నచ్చుకుంటేనే టేస్ట్ ఇంక్రీజ్ అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.